నీ నిజ రూపానికి రా. స్వాహా. స్వాహా. గోవింద్, ఏంటి హోమానికి అరేంజ్మెంట్ చేశారు? బావ గారు, అది అక్కయ్య చేసిన ఏర్పాట్లివి. అక్కయ్యనా? దమయంతి, ఏంటిదంతా? అయ్యో, మీకు చెప్పడం మర్చిపోయానండి. ఆ రోజు శాస్త్రి గారికి మన విక్రమ్ జాతకం చూపించినప్పుడు ఎంగేజ్మెంట్ రోజున ఒక హోమం జరిపించమని చెప్పారు. అందుకే ఈ ఏర్పాట్లని చేసింది. ఓహో, ఓకే. మేము అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. ఆ అబ్బాయిని పిలిస్తే హోమం ప్రారంభిస్తాం. అన్నయ్య రాచిన, పూజలో కూర్చో. పూజలో నేను కూడా కూర్చోవాలా? అండ్ మోర్ ఓవర్, ఎంగేజ్మెంట్ కి హోమం ఎవరు చేస్తారు? ఒక పని చేయండి, నా బదులు మీరెవరైనా కూర్చోండి. ఊరికే ఏదేదో మాట్లాడద్దు. మీ అమ్మ ఇష్టపడి హోమానికి అరేంజ్మెంట్ చేసింది, ఆమె కోసమైనా కూర్చో. డాడ్, మీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండవని. చాలి కాపలుడు, శివాని కోసం దేవస్థానానికి వెళ్ళడమే నేర్చుకున్నావు. అలాంటిది ఎంగేజ్మెంట్ లో చిన్న హోమం ముందు కూర్చోలేవా? కూర్చోలేడు. మీరందరూ ఒక టీం అయిపోయారని అర్థమైపోయిందిలే. విక్రమ్, ఈరోజు నీ జీవితంలో విశేషమైన రోజు. జీవితాంతం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థించు. నేను రెడీ, వెళ్దామా? ఏంటి ఆలోచిస్తున్నావు? టైం అవుతుంది, వెళ్దామా? ఖుషి, త్వరగా పోనిస్తారా? లేట్ అవుతుంది. ఛా, శివానికి అపాయం కలుగుతుందని తెలిసిన నేనే తన ఎంగేజ్మెంట్కి తీసుకెళ్తున్నాను. చూడు, తన ప్రాణాలకు అపాయం నేనే తెస్తున్నాను. త్రిశూల్ నీకే చెప్తున్నాను, కొంచెం త్వరగా పోనివ్వు. అన్నీ నా కళ్ళలో వచ్చినట్టే జరిగిపోతున్నాయి. లేదు, అలా అవ్వకూడదు. శివానిని నేను కాపాడాలి. శివాణి ప్రాణానికి ఏం కాకూడదు, తన్ని కాపాడడం నా కర్తవ్యం. అరే, ఎందుకు రైట్ తీసుకున్నావు? త్రివిక్రమ్ ఇంటికి నేరుగా వెళ్ళాలి కదా. ఇదేం రోడ్డు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? త్రిశూల్ నిన్నే అడిగేది, ఈ రూట్ లో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి. ఏంటి కర్తవ్యం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దయచేసి కారాపు త్రిశూల్ ఎక్కడికో తీసుకువెళ్తున్నావు అనిపిస్తుంది, నేను దిగిపోతాను. త్రిశూల్ నీకే చెప్పేది, కారాపు లేదంటే నేను గట్టిగా కేకలు పెట్టేస్తాను చెప్తున్నా. త్రిశూల్ నేను దూకేస్తాను. త్రిశూల్ కారాపు ఆపు.
దయచేసి నన్ను క్షమించు. ఇది తప్ప నాకు ఇంకా వేరే దారి కనిపించట్లేదు. నా కల ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నా కల నిజంగా జరిగిపోతుంది. ఇది నా కర్తవ్యంగా భావించి నిన్ను కాపాడుకొని తీరుతాను శివాని. నా దగ్గరే ఆటలాడుతున్నావా? నీ నిజ రూపం చూపించు అని నా మంత్రశక్తిని ఉపయోగిస్తే నీ నిజ రూపాన్ని దాచేసి మామూలు పాములాగా మారిపోయావా? నీకు నా అస్త్రమే సరి. నేను నీ నిజ రూపాన్ని బయటికి తీస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను? వదులు, వదలమంటున్నానా? మర్యాదగా నన్ను వదలలేదంటే పరిణామాలు వేరే ఉంటాయి త్రిశూల్. వదులు, వదులు. లేదు మేడం, మీరేం చేసినా సరే మిమ్మల్ని వదలను. మిమ్మల్ని వదిలేస్తే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకు అపాయం. పరమేశ్వర, ఈ రోజు నా నిజరూపానికి రావడం తప్ప నాకు వేరే దారి లేదు. అదే సరే. ఇతడికి నా విష ప్రయోగం కూడా పనిచేయడం లేదు. దాన్ని తట్టుకునే శక్తి ఇతనికి ఎలా ఉంది? ఏం చేయాలి ఇప్పుడు? లేదు, నేను నా శక్తిని పని చేయడం లేదు. ఎందుకు దాన్ని ప్రయోగించడం నాకు సాధ్యం కావడం లేదు? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి దీని అర్థం?
చేయాలనుకుంటున్నావు నువ్వు? మిమ్మల్ని కాపాడాలనే ఇలా చేశాను. కాపాడాలనే నెపంతో ఇలా నీచమైన పని చేస్తున్నావా? నీ మనసులో ఇంత నీచమైన ఆలోచన వస్తుందని నేను అసలు అనుకోలేదు. లేదు మేడం, అది మాట్లాడుకు. నన్ను లవ్ చేస్తున్నాను అని నా మీద కన్నేసి ఆశపడి నేను మళ్ళీ తలెత్తుకోకూడదని ఇలా చేస్తున్నావు కదా, అవునా? మేడం, అలా అంతా ఏమీ లేదు. నేను అలాంటి వాడిని కూడా కాదు. మరే రకం. ఈరోజు మా ఇంటికి వచ్చి నాకేదో కల్లొచ్చిందని చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నించావు. దేవస్థానానికి వెళ్లాలంటే కూడా నన్ను ఇలాగే కిడ్నాప్ చేసి త్రివిక్రమ్ గారు నన్ను చంపేస్తారు అని ఏవేవో కట్టుకథలు చెప్పావు. నా మనసులో త్రివిక్రమ్ గారి గురించి ఏవేవో చెప్పి విషం నింపాలని చాలా ప్రయత్నించావు. ఆ రోజేదో త్రివిక్రమ్ గారు రాబట్టి నన్ను వదిలేశావు. ఆ ప్రయత్నం ఫలించలేదని ఈ రోజు ఇలా చేస్తున్నావు కదా? నా మనసులో మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు మేడం. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇలా ఒంటరిగా ఇక్కడికి తీసుకురావడానికి నీ మనసులో ఎన్ని చెడు ఆలోచనలు లేకుంటే ఇలా చేస్తావు? నాకు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి కారణం మీకు మంచి జరగాలనే. ఒక అమ్మాయిని బలవంతంగా ఇలా ఎత్తుకురావడం మంచి ఉద్దేశమా? ఏదొద్దు చెప్పి నా మనసు మార్చే ప్రయత్నం చేయకు. నాకు నీతో మాట్లాడమే ఇష్టం లేదు. ఒకటి తెలుసుకో, నేను ఎప్పటికీ నీకు దక్కను. నీ మనసులో ఉన్నది నెరవేరదు. నన్ను మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు మేడం. అపార్థం చేసుకుంటున్నది నువ్వు, తప్పు చేస్తున్నది నువ్వు. మళ్ళీ నీ మొహం కూడా నాకు చూపించొద్దు. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మేడం, వద్దు మేడం. నేను మిమ్మల్ని బయటికి వెళ్ళలేను. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళకూడదు. ఆ ముహూర్తానికి ఏ ఎంగేజ్మెంట్ జరగకూడదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను వెళ్ళి తీరాలి. నేను వెళ్తాను అంతే. మీకు నా బాధ అర్థం కావట్లేదు మేడం. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి మేడం. నేను వెళ్ళి తీరుతాను. త్రిశూల్, త్రిశూల్ తలుపు తెరువు, ఏం చేస్తున్నావు నువ్వు? త్రిశూల్, త్రిశూల్ ప్లీజ్ తలుపు తెరువు, తలుపు తెరువు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్ కాపాడండి. ఇప్పుడు అరిస్తే వినిపించదు, సరేనా? ఏంటి మేడం, ఏం ఆలోచించారు? ఓ, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకొని బయటపడాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడ నుండి బయటపడి పారిపోవడానికి ఎన్నో దారులున్నాయి. వాటన్నిటినీ నేను క్లోజ్ చేసి పెట్టేశాను, కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి. ముహూర్తం అయిపోయిన తర్వాత వదిలేస్తాను. త్రిశూల్ తలుపు తెరువు, నేను వెళ్ళాలి. మేడం, పట్టు పట్టకండి మేడం, ప్లీజ్. నాకు కోపం తెప్పించొద్దు, తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వద్దు మేడం, మీ కోపం చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు మేడం. మీ కోపాన్ని ఆ నాలుగు గోడల మధ్య ఉండనివ్వండి. త్రిశూల్, పరమేశ్వర నన్ను రక్షించు. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి నాకు దారి చూపించు. కాపాడు పరమేశ్వర, కాపాడు. అల్లుడు, ఏం వెతుకుతున్నావు? శివానినా? అన్నయ్య, వదిన వస్తుందిలే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వైతే తన చెయ్యికి ఎప్పుడు రింగ్ పెట్టాలని వెయిట్ చేస్తున్నావు కదా. నో నో, నథింగ్ లైక్ దట్. ఊరికే చూశాను అంతే. ఏ గోవింద్. బావు గారు, త్రిశూల్ వచ్చాడేమో చూడు, ఆలస్యం అయిపోతుంది. వాడు ఎప్పుడు ఇంతే బావు గారు, చెప్పిన పని ఒక్కడు కూడా సరిగ్గా చేయడు. టైం సెన్స్ అయితే అస్సలు లేదు. చూసొస్తానుండండి.
ఇతని దృష్టి ఎప్పుడూ నా కొడుకు మీదే ఉంటుంది. హే, నువ్వు కామ్గా ఉండు. మీరు నా నోరి మూయించండి. అయ్యగారు ఉన్నారు, ఏం మాట్లాడకుండా ఉండు. బావుగారు? లేదు బావుగారు, ఇంకా రాలేదు. నందీష, ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. అలాగే అయ్యగారు. నాన్న ఫోన్ చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. చెప్పునా? ఎక్కడున్నావురా? అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తున్నావు? మరీ అదిగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నాన్న. కాదురా, వస్తానని చెప్పావుగా, ఆలస్యం అయిపోతుంది. ఇంకా ఎంతసేపు? నాన్న, నేను ఒక్కడే వస్తే సరిపోతుందా? శివాని మేడం కూడా రావాలిగా, తను ఇంకా రెడీ కాలేదు నాన్న, ఆవిడ కోసమే వెయిట్ చేస్తున్నాను. హే, నువ్వు డ్రెస్ తీసుకెళ్ళి ఎంతసేపు పోతుంది? ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ? నాన్న, నీకు ఇదంతా అర్థం కాదు. ఆడపిల్లలు రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం హడావుడు చేస్తే వాళ్ళు సరిగ్గా రెడీ అవ్వలేరు, తర్వాత సరిగ్గా కనిపించరు, మళ్ళీ మనల్నే అంటారు. అందుకే ఆవిడ బయటకు వచ్చిన తర్వాతే అప్పుడు నేను తీసుకుని రాగలుగుతాను. సరే సరే, తొందరగా తీసుకురా. సరే నాన్న, తీసుకొస్తాను. శివాని వచ్చిన వెంటనే తీసుకొచ్చేస్తాను. ఏమైంది అయ్యగారు? శివాని మేడం రెడీ అవుతున్నట్ట, తాను రెడీ అయిన వెంటనే వస్తారట. సరే. హేయ్, నువ్వు మళ్ళీ మనిషి రూపంలోకి మారావా? నా మంత్రశక్తితో నేను వాటలాడుతున్నావా? నా మంత్రశక్తిని మించిన శక్తి నీ దగ్గర ఉందా? లేదు. ఈ ఓటమిని నేను ఒప్పుకోను. నీ నిజ రూపాన్ని చూడాలంటే విశేషమైన మంత్రశక్తి నాకు కావాలి. ఆ మంత్రదండం నా చేతికొస్తే నువ్వు ఏం చేసినా తప్పించుకోవడానికి సాధ్యం కాదు. ఇప్పుడే ఆ మంత్రదండాన్ని తీసుకొస్తాను. ఇది సరైన సమయం. నేను ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి, లేదంటే నా నిజస్వరూపం బయట పడిపోతుంది. ఏం చేయాలి? అయ్యో, ఏంటిది? నా ప్రయత్నం విఫలమైపోతుంది. పరమేశ్వరం! గరుడా! చెప్పండి మహామాయి. తన పైన ఒక కన్నేసుంచు. సరే మహామాయి. ఆగు! నువ్విక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నీ ప్రయత్నాన్ని ఇక్కడే వదులుకో. చూడు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నా దారికి అడ్డొచ్చావంటే పరిణామాలు నువ్వు ఊహించలేవు. మహామాయిని మోసం చేసి నన్ను కాదని వెళ్ళడం సాధ్యమే కాదు.